ఆలోచనలో చెడు చెడు మాటలు మాట్లాడే వీళ్ళకి చెప్తా ఉండా. జగన్ మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే బంధువుల దగ్గరికి రానియారంటే, బంధువుల దగ్గర బంధువులు అంతా పనిచేస్తున్నారు, బంధువులు ఏదో తిట్టారంటే వీళ్ళే మాట్లాడతారు. ఎవరిని దగ్గరికి రానియకుండా అవినీతి జరగకుండా చూసుకుంటే మళ్ళీ వీళ్ళకే కడుపుమంట. మా కుటుంబంలో ఏం జరుగుతాయి వీళ్ళకి ఎందుకండి? వీళ్ళకి ఎవరైనా చెప్పారా? చెప్పని విషయాలను సోషల్ మీడియాలోనూ ఇంకొకటి ఇంకొకటి ఆ ఏబిఎన్ కు ఈటీవీ వాళ్లకు ఈనాడు వాళ్లకు ఇంక ఏరే పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. హనుమంత్ రెడ్డి గారు మీ అభివృద్ధి గురించి మీరు చెప్తే వాళ్ళ అభివృద్ధి గురించి ఆడి చెప్తారు, అది ఎప్పటికీ కూడా తెగదు, దానికి కట్టబడి ఉండదు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, నా పాయింట్ మీరు సమాధానం చెప్పండి, నా ఘోషణకి మీరు సమాధానం చెప్పండి. విజయసాయి రెడ్డి గారికి ఎందుకు అంత ప్రేమ చంద్రబాబు నాయుడు గారి మీదకి సడన్ గా వచ్చింది? దీనికి ఏంటి కారణాలు ఏమైనా ఉన్నాయా సార్? అటువంటి కారణాలు ఏం లేవు. మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అన్ని విభాగాలకు ఆయనే అధిపతిగా ఉన్నాడు, మా అందరితో టచ్ లో ఉన్నాడు. ఎందుకు సార్ ఎన్ని సోషల్ మీడియాలో? కాదు సార్, ఇప్పుడు కాదండి, చంద్రబాబు నాయుడు గారు అంటే వైసీపీ వాళ్ళందరికీ కూడా విపరీతమైన కోపం, విపరీతమైన కక్ష, నో డౌట్ అది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు అవనియండి, వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు అవనియండి, ఎంత వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా డైరెక్ట్ గా మాట్లాడిన పరిస్థితులు ఎన్నో సార్లు చూసాం. అలాంటి విజయసాయిరెడ్డి గారు అందులో ఒక టాప్ పొజిషన్ లో ఉన్నారంటున్నారు, అన్ని విభాగాలకి ఆయనే అధిపతి అంటున్నారు. అలాంటి అధిపతి ప్రతిపక్ష నాయకుడిని గత ఏడాది మాట్లాడిన మాటలు ఈ ఏడాది మాట్లాడిన మాటలు, ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఆయన జ్ఞానోదయం అయిందా, లేకపోతే ఎన్నికలు ముందుగా ఉన్నాయని చెప్పి ప్రజలను ఏమైనా డైవర్ట్ చేయడానిక, లేక అక్కడ ఉండలేక మరి నెక్స్ట్ ఆప్షన్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మన బంధువే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి ఆలోచన? చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదు, పవన్ కళ్యాణ్ పోటీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారో వాళ్ళకే తెలియదు. 175 కాన్స్టిట్యూన్సీ లో చంద్రబాబు పోటీ చేసే పరిస్థితి లేదు, జనసేన పోటీ చేసే పరిస్థితి లేదు. ఇంతవరకు వాళ్ళకు క్యాండిడేట్ గా నిర్ణయించుకునే పరిస్థితి లేదు. సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి, ఇంతవరకు ఎక్కడ క్యాండిడేట్ గా నిలబడే పరిస్థితే లేదు. వాళ్ళని ఎవరు నమ్ముతారు సార్? ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చేసిన ఏం మేలు చేశాడో చెప్పమని చెప్పండి. 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రాలో చేశాడు, 5 సంవత్సరాలు చేశాడు, వాళ్ళు చేసిన ఫలితమే కదా సార్? ఒకటి నేను అడిగిన క్వశ్చన్ వేరు, మీరు టాపిక్ డైవర్ట్ చేస్తారు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తావుడా? మీరు ఏదైతే సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా ఒక ట్వీట్ పెట్టుకోనో, లేకుంటే సోషల్ మీడియా ఏంటండి ఆయన ట్వీట్? సోషల్ మీడియాలో అవుతుందండి, విజయసాయిరెడ్డి గారి ట్వీట్ అండి అది. సార్ మీరే చెప్తారు మంచి మంచి మాటలు మాట్లాడమని, మీరే చెప్తారు అదే. ఓకే, అంటే ఆయన మారేరా 2023కి జ్ఞానోదయం వచ్చిందా సార్? ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆయన అడిగితే చెప్తాడు. ఇప్పుడు మా యొక్క సమాచారం చెప్పాను, మీరు ఏదో ఇంకా వేరేది ఏదో ఉందంటే వాళ్ళకి తెలిసింటే వాళ్ళని చెప్పమని చెప్పి. ఓకే, ఒక నిమిషం, అందులో ఏం లేదట. ఒక నిమిషం హనుమంత్ రెడ్డి గారు, 1 మినిట్ హనుమంత్ రెడ్డి గారు, ఒక నిమిషం ఇస్తాను, ఒక నిమిషం హనుమంత్ రెడ్డి, అందులో ఏం లేదంటే విజయసాయి రెడ్డి గారికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదట, వాళ్ళు తెలిసింది చెప్పారట. మీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతున్నారు డైరెక్ట్ గా. మీకు తెలిసింది ఏంటి? ఎవరికి? మాకా? ఎవరిని? మీకు కాదు, కీర్తనా గారు. సార్ నాకు ఒకటే ఒక డౌట్ సార్, లాస్ట్ ఇయర్ బర్త్డేకి అంత ఇదిగా 420 అని రాసిన వ్యక్తి ఇంత పరివర్తన వచ్చిందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్కటి పరిపాలన అందిస్తానన్న హామీలు అంటే నచ్చాయా? మీ సోషల్ మీడియాలో ఇవన్నీ పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? ఎవరు ఏం ట్వీట్లు పెడితే మీకేమవసరం? మీ పవన్ కళ్యాణ్ గారు ఎవరితో వెళ్తున్నారు? ఏదైతే బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీకి ఓట్లేయమని చెప్పే మీరు రాజకీయాల గురించి మాట్లాడుతా ఉంటే సిగ్గేస్తా ఉంది. ఓకే ఓకే, ఒక మీరు పొత్తులో గెలిపించమని అడిగారా అంటే హనుమంత్ రెడ్డి గారు, మీరేమో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటుంటే పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తున్నారు. మీకన్నా జనసేన సైనికుల కన్నా సిగ్గుండాలా? మీరు ఏం మాట్లాడతారో మీకు అర్థం కాదు. సోషల్ మీడియాలో తప్ప ప్రజల దగ్గరికి జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వెళ్లే పరిస్థితి ఉందా? లోకేష్ గారు నిన్న ఆలూరు నియోజకవర్గంలో ఒక మహిళను అడిగితే, మహిళ అడిగితే నేను పిల్లోని అమ్మ అప్పుడు నిక్కర్లు వేసుకుంటాను 20 సంవత్సరాల కింద అంటే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఆయనే కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేది, మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు కదా, ఏం చేస్తావా ఈ నియోజకవర్గం?